రిస్పెక్ట్ అవర్ ఛానల్ రాజీ క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఒక సరదా సందడి మంచి మంచి గేమ్స్, హుషారు, భోజనాలు ఇలాంటివన్నీ ఎక్కడుంటాయండి? ఎక్కడంటే కిట్టీలోనే. సో ఇంకొకసారి కిట్టీ వీడియోతో వచ్చానండి. అది వచ్చేసి మా ఫ్రెండ్ కిట్టి అనమాట. మేము వచ్చేసి హెల్ప్ చేయటానికి, సపోర్ట్ చేయటానికి వచ్చామన్నమాట. తను వచ్చేసి హోస్ట్ అనమాట. ఎక్కడ చేసాము ఏంటి అంటే, చూస్తున్నారు కదా, విజయవాడలోని భవానీపురంలో హెల్లీ అండ్ చిల్లీ కేఫ్కి వచ్చామండి. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి. అండ్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి విజయవాడలోని భవానీపురంలో ట్రెండ్స్కు దగ్గరలోనండి, హెల్లీ అండ్ చిల్లీ కేఫ్ అనమాట. ఇక్కడ వచ్చేసి 50 మెంబర్స్ వరకు గెట్ టుగెదర్స్ చేసుకోవచ్చండి. మేము వచ్చేసి ఇక్కడ కిట్టి చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి. స్నాక్స్, ఫుడ్ అంతా చాలా బాగుంది. ఇలా మీరు గెట్ టుగెదర్స్ కిట్టీస్ చేసుకోవాలి అంటే విజిట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేసేద్దామండి. యాక్చువల్గా ఈరోజు ఈ కిట్టీ వచ్చేసి మా ఫ్రెండ్ తెలుసు కదండి రాధాది, తను బిజీగా ఉండి ఇంట్లో నేనే ఇచ్చేస్తున్నాను అనమాట. తన హోస్ట్ అనమాట తన కిట్టీలో. బట్ ఏంటంటే తనకి సపోర్ట్గా ఇక్కడ కనిపిస్తున్నాం కదా, మేము ఫ్రెండ్స్ వచ్చామన్నమాట హెల్ప్ చేయటానికి, సపోర్ట్ చేయటానికి వచ్చామన్నమాట. ఈరోజు కిట్టీలో వచ్చేసి మేము గేమ్స్ కండక్ట్ చేసాము. ఆ గేమ్స్ చూసేసేయండి. ఆ గేమ్స్ మీకు నచ్చినట్లయితే మీరేదైనా గెట్ టుగెదర్ అలా పెట్టుకుంటే కనుక యూస్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి గేమ్స్. వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి అండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ గేమ్ కండక్ట్ చేస్తుందన్నమాట. గేమ్ వచ్చేసి ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ తోటి ఒక బ్యాంగిల్, ఫోర్క్ తోటే కాయిన్ కూడా తీసి పెట్టాలన్నమాట. 1 మినిట్ టైంలో ఒక బ్యాంగిల్, ఒక కాయిన్ ఫోర్క్ తోటి పెట్టాలి. ఎవరు ఎక్కువగా పెడితే వాళ్ళు విన్ అన్నమాట. ఇక్కడ అదే గేమ్ జరుగుతుంది. ఫస్ట్ గేమ్ ఆడుతూనే వెల్కమ్ డ్రింక్ అండ్ స్నాక్స్ తీసుకుంటూ ఉన్నారన్నమాట కిట్టి మెంబర్స్ అందరూ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గేమ్ అనమాట. సెకండ్ గేమ్ వచ్చేసి మా ఫ్రెండ్ కొంతసేపు కండక్ట్ చేసింది, తర్వాత నేను కండక్ట్ చేశానన్నమాట. ఈ గేమ్ రూల్ వచ్చేసి కార్డ్స్ ఉంటాయి కదండి, కార్డ్స్ హోస్ట్ వచ్చేసి ఒక్కొక్క కార్డు తీస్తూ ఉంటే గేమ్ ఆడే వాళ్ళు వచ్చేసి డై వేస్తూ ఉంటారన్నమాట. కార్డు తీసిన నెంబర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వస్తే 2 పడే వరకు డై వేస్తూనే ఉండాలి. ఆ 2 పడిన తర్వాత మళ్ళీ హోస్ట్ వచ్చేసి కండక్ట్ చేసే వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ కార్డు వేస్తారన్నమాట. తర్వాత ఆ నెక్స్ట్ 5 or 6 అలా వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ 5 or 6 పడే వరకు గేమ్ డై వేస్తూనే ఉంటారన్నమాట గేమ్ ఆడేవాళ్ళు. అలా 1 మినిట్లో ఎవరు ఎక్కువ
పాయింట్స్ అయితే వాళ్ళు విన్ అయినట్టు. చూసారు కదా ఎంత గోలగోలగా ఎంత హడావుడిగా ఉందో, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ గేమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి మా ఫ్రెండ్ వచ్చేసి మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. తను ఆ పనిలో బిజీ ఉంటే ఇక్కడ మేము వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చాం కదా, తనకి సపోర్ట్గా వచ్చాం కదా, మేము కూడా అసలు ఎంతవరకు తీస్తాము ఏంటి అని కాసేపు సరదాగా మేము కూడా గేమ్స్ పెట్టుకున్నాం అన్నమాట. తనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్కి వచ్చిన వాళ్ళందరం ఇలా సరదాగా కాసేపు గేమ్స్ ఆడుకున్నాం. అంటే కిట్టి మెంబర్స్కి పెట్టిన గేమ్సే మేము కూడా మేము ఎన్ని తీయగలుగుతాము అని చెప్పేసి మేము గేమ్స్ అలా పెట్టుకున్నాం అన్నమాట సరదాగా. యాక్చువల్గా అయితే 3 గేమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చేసి 3rd గేమ్ అన్నమాట. 3rd గేమ్ వచ్చేసి మా ఫ్రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. 3rd గేమ్ వచ్చేసి గ్రూప్ గేమ్ అన్నమాట. గ్రూప్ గేమ్ వచ్చేసి హాఫ్ హాఫ్ మెంబర్స్ డివైడ్ అవుతారనమాట. ఇలా డివైడ్ అయిన వాళ్ళకి ఒక గేమ్ పెడతారనమాట గ్రూప్ గేమ్ లాగా. 3rd గేమ్ వచ్చేసి మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తర్వాత నేను క్లియర్గా చెప్తాను. థర్డ్ గేమ్ వచ్చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే గోలగోలగా ఉంది కదా అంతమంది మెంబర్స్లో అర్థం కాదు కదా, నేను చెప్తాను. ఆ 3rd గేమ్ వచ్చేసి హాఫ్ ఆఫ్ మెంబర్స్ గ్రూప్ గేమ్ ఆడాలన్నమాట. అది వచ్చేసి ఏంటంటే 3 చెప్పాలన్నమాట. ఏంటంటే అబో, 7 బిలో అన్నమాట. 7 అబో కానీ 7 బిలో కానీ 7 కానీ చెప్పాలన్నమాట. ఒకసారి ఆ గ్రూప్కి ఒకసారి ఈ గ్రూప్కి ఉంటుందన్నమాట ఛాన్స్. అలా అబో అని చెప్పినప్పుడు ఏంటంటే మనకి మొబైల్లో చూపిస్తారన్నమాట డై వచ్చేసి, అలా టచ్ చేయగానే ట్యాప్ చేయగానే రొటేట్ అయ్యి ఏ నెంబర్ దగ్గర ఆగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 అని చెప్పారనుకో, రొటేట్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి
సెవెన్ దగ్గరే ఆగింది కదా, సో అప్పుడు వాళ్ళకి పాయింట్ అనమాట. ఇలా రొటేట్ చేసిన తర్వాత ఎబో అని చెప్పినప్పుడు బిలో వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి పాయింట్ రానట్టు. బిలో అని చెప్పినప్పుడు ఎబో వచ్చింది అనుకో, సెవెన్ కంటే ఎబో వచ్చిందంటే అప్పుడు పాయింట్ వచ్చినట్టు అనమాట. అలా ఎక్కువ పాయింట్స్ ఏ గ్రూప్ అయితే విన్ అవుతుందో ఆ గ్రూప్ వాళ్ళకి మనీ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. ఆ గ్రూప్ వాళ్ళు విన్, ఇంకొక గ్రూప్ వాళ్ళు రన్నర్ అనమాట, విన్నర్ రన్నర్ అనమాట. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదులే కానీ, ఏదో జస్ట్ అందరం కలిసామా గెట్ టుగెదర్ అంతే, కానీ మనీలో పెద్ద వేరియేషన్ అయితే రాదు. ఇప్పుడు వచ్చేసి గ్రూప్ మెంబర్స్ అందరూ కిట్టి అమౌంట్ తను హోస్ట్ కాబట్టి తనకి ఇస్తున్నారు. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని కాసేపు ఫొటోస్ రీల్స్ వీడియోస్ ఇలాంటివన్నీ కాసేపు సరదాగా చేసేసుకొని కిట్టీలో ఇలా స్పెండ్ చేస్తామన్నమాట. లాస్ట్ టైం కూడా నేను ఒక కిట్టీ వీడియో పోస్ట్ చేశానండి, అది వచ్చేసి మా కిట్టీ అన్నమాట. చూడండి, వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా తెలుస్తుంది. ఈ కిట్టి విశేషాలు అయితే ఇవ్వండి. ఇదండి వీడియో వచ్చేసి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.